ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్నారు. సిబిఐ ఆమెకు ఏకంగా నిందితురాలిగా చేర్చారు. ఇంతవరకు సాక్షిగా మాత్రమే పరిగణించిన కవితను ఇప్పుడు ఆమెను నిందితురాలిగా చేర్చడం విశేషం. ఈ నెల 26న కవిత సిబిఐ ముందు హాజరు కావాల్సి ఉండగా ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ వర్గాల్లో హైటెన్షన్ నెలకొంది. ఒకసారి పనిచేయదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్నారు. సిబిఐ ఆమెకు ఏకంగా నిందితురాలుగా చేర్చారు. ఇంతవరకు సాక్షిగా మాత్రమే పరిగణించిన కవితను ఇప్పుడు ఆమెను నిందితురాలుగా చేర్చడం విశేషం. ఈ నెల 26న కవిత సిబిఐ ముందు హాజరు కావాల్సి ఉండగా ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ వర్గాల్లో హైటెన్షన్ నెలకొంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితను నిందితురాలుగా పరిగణించడాన్ని ఎలా చూడాలంటారు? నెక్స్ట్ ఏం జరగచ్చు అంటారు కృష్ణ? సుమిత్ర, ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయని చెప్పచ్చు. సిబిఐ ఈ నెల 26వ తేదీన హాజరు కావాల్సిందిగా సిబిఐ నోటీస్ ఇచ్చింది. అది 41A కింద నోటీస్ ఇచ్చింది కాబట్టి ఈ కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం. లిక్కర్ కేసులో కవిత నిందితురాలుగా ఉన్నారు. ఇందులో లిక్కర్ కేసులో నిందితుల స్టేట్మెంట్ ఆధారంగానే కవితకు నోటీసులు ఇచ్చారు. లిక్కర్ కేసులో కీలక నిందితులంతా కూడా అప్రూవర్ గా మారారు. మాగుంట రాఘవ, శరత్చంద్రారెడ్డి, అదేవిధంగా కవిత పిఏ అశోక్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించబోతున్నారు. కాబట్టి కవితను ఈ నెల 26వ తేదీన రావాల్సిందిగా ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులకు కవిత రెస్పాండ్ కాకపోతే ఏం చేయాలి అన్న దానిపైన కూడా ప్రస్తుతం ఇప్పుడు సిబిఐ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈడీకి సంబంధించి పలుసార్లు నోటీసులు ఇచ్చినా ఈడీ విచారణకు ఆమె గైరహాజరవుతున్నారు. సుప్రీంకోర్టులో తనకు రక్షణ ఉంది అంటూ పదే పదే సుప్రీంకోర్టు సంబంధించినటువంటి అంశాన్ని ఆమె లేవనెత్తున్న నేపథ్యంలో సిబిఐకి అటువంటి అడ్డంకులు ఏమి లేవు. ఎందుకంటే ఈడీ మాత్రం ప్రశ్నించాలంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, లేకపోతే మహిళను ఇంట్లోనే విచారించాలి అన్న వాటిపైనే సిబిఐ ఈడీ ఇచ్చినటువంటి సమన్లను మాత్రమే సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ చేశారు. సిబిఐ ఇచ్చినటువంటి సమన్లను ఇప్పటివరకు కూడా ఛాలెంజ్ చేయలేదు. గతంలో 2 సార్లు ఆమెను హైదరాబాద్ లో ఆమె నివాసంలోనే సిబిఐ విచారించింది. కానీ ఈసారి మాత్రం ఢిల్లీకి రావాల్సిందిగా ఆమెను కోరటం జరిగింది. అంటే ఢిల్లీకి రావాల్సిందిగా కోరటం జరిగింది అంటే ఖచ్చితంగా ఏదైతే ఈ కేసులో ఉన్నటువంటి కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో మాగుంట రాఘవ, శరత్చంద్రారెడ్డి, సౌత్ లాబీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా ఇందులో ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కేసులో వెల్లడించినటువంటి సాక్ష్యాల ఆధారంగా ఈ మొత్తం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇంకొక విషయం సుమిత్ర, 26న ఢిల్లీలో వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలన్నది నోటీస్ లో సిబిఐ అధికారులు పేర్కొన్నారు. 41A కింద ఈ నోటీసులు ఇచ్చింది. ఈసారి నిందితురాలిగా కవితను ప్రశ్నించబోతున్నారు. అది ఇంపార్టెంట్ అంశం. ఈ రోజు జరిగినటువంటి డెవలప్మెంట్, ఈసారి నిందితురాలిగానే కవితను ప్రశ్నించబోతున్నారు. కీలకంగా మావంత రాఘవ, అదేవిధంగా అశోక్ కౌశిక్ లో ఆగుమూలాలు కీలకంగా మారాయి. సిబిఐకి మాగుంట అప్రూవర్ గా మారిన తర్వాత మాగుంట రాఘవ సిబిఐకి కీలకమైనటువంటి సమాచారం ఇచ్చారు. రాఘవ వాగ్మూలం ఆధారంగానే కవితను నిందితురాలిగా చెప్పినట్లుగా కవిత సన్నిహిత వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి. రాఘవ అప్రూవర్ గా మారి దర్యాప్తు అధికారులు ఏమి వెళ్ళిస్తారా అని లిక్కర్ కేసుతో సంబంధం ఉన్నటువంటి అన్ని వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి ఆందోళన నెలకొనుంది. గతంలో ఈడీ కేసులోనూ అప్రూవర్ గా మారి నగదు లావాదేవీలపై సమాచారం ఇచ్చినటువంటి రాఘవ ఇప్పుడు సిబిఐ కేసులోనూ అప్రూవర్ గా మారారు. సో గతంలో 161 కింద వాంగ్మూలం ఇవ్వడంతో పాటు ఆ తర్వాత 164 కింద కూడా మాగుంట రాఘవ వాంగ్మూలం ఇచ్చారు. కేసు దర్యాప్తుకు రాఘవ ఇచ్చినటువంటి వాంగ్మూలంలోని అనేక అంశాలు ఆ యొక్క అంశాలు చాలా కీలకంగా మారాయని సిబిఐ వర్గాలు చెప్తున్నట్టుమాట. రాఘవ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా దర్యాప్తులో సిబిఐ వర్గాలు ముందుకెళ్తున్నాయి. గతంలో 161 కింద సాక్షిగా కవితను విచారించారు సిబిఐ.
మనిషి వన్ కింద గతంలో నోటీస్ ఇచ్చాం కాబట్టి హైదరాబాద్ వెళ్లి ఆమె విచారించారు. ఇప్పుడు నిందితురాలుగా చేర్చి నోటీస్ ఇచ్చినందువలన స్వయంగా ఆమె విచారణకు హాజరు కావాల్సిందే అంటూ సిబిఐ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఇక ఢిల్లీకి ఢిల్లీ సిబిఐ హెడ్ క్వార్టర్స్ కి ఆమె ఇప్పుడు రావాల్సి ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ కేసులో ఇప్పటికే అప్రూవర్ గా మారారు. కవితకు సంబంధించిన ఢిల్లీలో కవితకు పిఏగా పనిచేసినటువంటి అశోక్ కౌశిక్ అప్రూవర్ గా మారి మ్యాజిస్ట్రేట్ ముందు కూడా అశోక్ కౌశిక్ ఆగమనం ఇచ్చారు. కవిత ఎంపీగా పనిచేసినటువంటి సమయంలో ఆమె సెక్రటరీగా తాను పనిచేశాను. ఆమె ఓడిపోయిన తర్వాత తన జీతం బకాయి ఉంటుందా హైదరాబాద్ వెళ్ళని వెళ్ళినట్లుగా అశోక్ కౌశిక్ తన వాంగ్మూలంలో చెప్పారు. కవిత ఇంట్లోనే అభిషేక్ భయంతో పరిచయం అయ్యారు. ఆయన తనకు ఇండియా హెడ్ న్యూస్ ఛానల్ లో ఉద్యోగం ఇప్పిస్తారని కూడా అశోక్ కౌశిక్ చెప్పారు. అభిషేక్ బోయినపల్లి ఆదేశాల మేరకు తాను నగదు వ్యవహారాలు నడిపినట్లు కూడా అశోక్ కౌశిక్ మ్యాజిస్ట్రేట్ ముందు అంగీకరించారు. పలుమార్లు అభిషేక్ బోయినపల్లి ఆదేశాల మేరకు ఒక చోటు నుంచి మరొక చోటు బ్యాగుల్లో నగదు తరలించినట్లు కూడా అశోక్ కౌశిక్ చెప్పారు. అప్రూవర్ గా మారి కేసులో కీలక వ్యవహారాలను దినేష్ అరోరా కూడా వెల్లడించారు. ఇందులో నిందితులైనటువంటి మరో వ్యక్తి దినేష్ అరోరా. ఈ తాజా పరిణామాలపైనే కవిత న్యాయ నిపుణులతో చర్చ జరుపుతున్నారు. కవితకు ఈడీ నోటీసులపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. సిబిఐ నోటీసులపై కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది అన్నట్టు కవిత సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. 26వ తేదీన ఆమె హాజరవుతారా లేదా అన్నదైతే ఇప్పుడు కొంత సస్పెన్స్ గానే ఉంది. ఆమె హాజరు కాకుండా ఏం చేస్తారు, ఒకవేళ హాజరు కాకపోతే ఏం చేయాలి, ఎన్బిడబ్ల్యూ తీసుకోవాలా, ఎన్బిడబ్ల్యూ తీసుకోవడం లేదా కోర్టు ద్వారా ఆమెకు సంబంధించడం అనేది కూడా సిబిఐ ఇప్పుడు టార్గెట్ వర్జన్ పడుతుంది. సుమిత, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.